చాలా రోజుల తర్వాత ప్రభుదేవా తనలోని టాలెంట్ అంతా మళ్ళీ ఒకే చోట చూపిస్తున్నాడు. ఈసారి అభినేత్రితో తనలోని డైరెక్టర్ కు బ్రేక్ ఇచ్చి తనకు లైఫ్ ఇచ్చిన కొరియోగ్రఫీలో అలాగే యాక్టింగ్ తో అలరిస్తున్నాడు. ఇన్నాళ్ళు కేవలం డబ్బుల కోసం కొన్ని ప్రాజెక్టులు చేశానని కానీ అది తన ఒరిజినల్ క్యారెక్టర్ కాదని అంటున్నాడు ఇండియన్ మైఖేల్ జాక్సన్. ఇప్పుడు ప్రభుదేవాను ఎవరు కదిపినా కూడా ముందుగా వారు ఇతగాడి పర్సనల్ లైఫ్ కు టచ్ చేయాలా ఒక ప్రశ్నను అడిగేస్తున్నారు. రమాలత అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏళ్ల పాటు కాపురం చేసిన ప్రభు చివరకు ఆమెకు విడాకులిచ్చేసిన నయనతారతో చట్టాపట్టాలన్నాడు. ఇద్దరు పెళ్లి కూడా చేసుకుంటారని అందరూ అనుకున్నారు కానీ ఘాటు బ్రేకప్పే అయ్యింది. ఆ తర్వాత మనోడు యామీ జాక్సన్ తో డేటింగ్ చేస్తున్నానంటూ రూమర్లు వచ్చాయి కానీ అందులో పెద్దగా క్లారిటీ లేదు. అసలు మరోసారి పెళ్లి చేసుకుంటావా అని ప్రభుని అడిగితే నా జీవితంలో ఏది నేను ఊహించినట్టు జరగలేదు, అందుకే గతంలోకి తొంగి చూడను, అలాగే ఫ్యూచర్ గురించి చెప్పలేను. ఒకవేళ పెళ్లి అనేది రాసుంటే జరుగుతుంది, లేకపోతే జరగదు అంటూ ఫిలాసఫీ చెప్పాడు గురుడు. అయితే రమాలతతో డైవర్స్, తరువాత నయనతారతో ఎఫ్ఐఆర్ అండ్ బ్రేకప్, ఇవన్నీ ప్రభుదేవాకు తమిళనాట బాగా బ్యాడ్నం తెచ్చేశాయి. అందుకే ఇప్పుడు ఏ విషయమైనా కూడా ఆచి తూచి స్పందిస్తున్నాడు.